ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం చేసుకోబోయే ఈవినింగ్ స్నాక్ ఐటమ్ అందరికీ చాలా అంటే చాలా ఫేవరెట్ సమోసా ఇందులోనే చాలా అంటే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం దీనికోసం ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకోండి దానికి వన్ కప్ మైదా యాడ్ చేయండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్ అంతా మన పిండికి బాగా అప్లై అయ్యేలాగా ఇలా మిక్స్ చేసుకోండి ఈ ఆయిల్ బాగా అప్లై అయిన తర్వాత పిండికి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గా పిండిని ముద్దుగా కలుపుకోండి చపాతీ పిండి అంతా గట్టిగా కలపనవసరం అవసరం లేదండి దీనికి ఇలా చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్గా మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇలా బాగా మిక్స్ చేసిన పిండిని ఒక బౌల్లో తీసుకోండి దీనికి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి ఇలా పిండికంతా కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఇలా అప్లై చేసిన పిండికి కొంచెం వెట్ చేసుకున్న కాటన్ క్లాత్తో కప్పి పెట్టండి ఇలా కప్పిపెట్టి మన పిండిని పక్కన పెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ మనకి హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా అంతలోకి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకుందాం స్టఫింగ్ కోసం ఫస్ట్ స్వీట్ కాన్ తీసుకోండి ఇది రా స్వీట్ కానే అండి నేనేం బాయిల్ చేయలేదు నెక్స్ట్ దీనికి కొంచెం గరం మసాలా యాడ్ చేయండి ఓకే నెక్స్ట్ వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయండి నెక్స్ట్ మనకి రుచికి సరిపడా సాల్ట్ ఇంకా జస్ట్ వన్ పించ్ పసుపు ఇంకా హాఫ్ స్పూన్ కారం సన్నగా తరిగి పెట్టుకున్న పుదీనా ఆకులు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ కొంచెం అటుకుల్ని యాడ్ చేయండి ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మన స్వీట్ కార్న్కి ఈ మసాలా అంతా యాడ్ అయ్యేలాగా మన స్టఫింగ్ రెడీ అయింది ఇది పక్కన పెట్టేసుకొని ఇంకా టైం ఉంది కదా మనం మిర్చి ప్రిపేర్ చేసేసుకుందాం ఈ మిర్చి ప్రిపేర్ చేసేసుకోవడానికి ఫస్ట్ మనం మిర్చి తీసుకొని దీనిని ఒక పిన్తో ఇలా స్లోగా ఇలా కట్ చేసుకుంటూ రండి కానీ కంప్లీట్గా కట్ చేయొద్దు ఇలా ఎడ్జెస్లో కొంచెం ఉంచి కట్ చేయండి ఇలా కంప్లీట్గా అన్ని మిర్చి కట్ చేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేయండి ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు దీనికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి ఈ సాల్ట్ని సాల్బులు అయ్యేలాగా ఇలా స్టిచ్ చేసుకోండి నెక్స్ట్ సాల్వల్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆల్రెడీ ఈ మిర్చిని యాడ్ చేయండి ఈ మిర్చిని యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేయండి ఇలా ఫైవ్ మినిట్స్ బాయిల్ చేశాక కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని పక్కన తీసి పెట్టుకోండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనికి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న మిర్చిని యాడ్ చేయండి ఈ మిర్చిని ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ ఫోర్ మినిట్స్ ఇలా స్లోగా రోస్ట్ చేసుకోండి ఇన్ కేస్ మీకు ఇందాక యాడ్ చేసిన సాల్ట్ సరిపోలేదు అనుకుంటే ఇప్పుడు ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ఓకే అండి ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన మిర్చిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసుకోండి ఈ థర్టీ మినిట్స్ అయింది కదా ఇప్పుడు మనం పిండిని తీసుకుందాము ఈ పిండిని తీసుకొని ఇప్పుడు బాగా సాఫ్ట్గా కలుపుకోండి ఇలా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీ హ్యాండ్ తోటి బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఈ డవ్ చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు ఫైవ్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు మిక్స్ చేసుకోండి దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని మీరు చపాతీలాగా ఒత్తుకోండి నేను కంప్లీట్గా ఈ ముద్దని ఇక్కడే ప్రెస్ చేసేస్తున్నాను నేను సింగిల్ పీస్గా తీసేసుకుంటున్నాను ఓకే అండి దీనికి ఇప్పుడు కొంచెం మైదా పిండి యాడ్ చేస్తున్నాను స్టిక్ కాకుండా ఇలా మైదా పిండి యాడ్ చేసి నేను ఇక్కడే కంప్లీట్గా పెద్దగా ఒత్తేసుకుంటున్నాను మీరైతే మీరు నార్మల్గా చపాతి పిండి చపాతి చేసుకునే దాని మీద అయినా తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం చాలా అంటే చాలా సన్నగా ఒత్తుకోండి లేకపోతే మీకు సమోసా విరిగిపోతుంది ఇక్కడ చూడండి ఇంత సన్నగా మీరు తీసుకోవాలి ఓకే అండి ఇది ప్రిపేర్ అయిపోయింది దీన్ని నేను అడ్జస్ట్ని నీట్గా కట్ చేసుకుంటాను ఇప్పుడు ఇలా ఈక్వల్గా కట్ చేసుకుందాం ఇలా ఈక్వల్గా కట్ చేసుకున్న తర్వాత నేను ఫోర్ ఫింగర్స్ సైజులో సమోసా కోసం కట్ చేసుకుంటున్నానండి జస్ట్ కొంచెం ఫోర్ ఫింగర్స్ కంటే కొంచెం ఉంచి కట్ చేసుకుంటున్నాను మీకు పెద్ద సైజు కావాలంటే ఇంకొంచెం పెద్దగా కట్ చేసుకోండి మీ కన్వీనియంట్ ఇలా అన్ని పీసెస్ని ఈక్వల్గా కట్ చేసుకోండి కట్ చేసేసుకున్నాను కదా దీన్ని నేను ఇలా నా హ్యాండ్ సైజులో ఇలా తీసుకొని నిలువుగా కూడా కట్ చేసుకుంటున్నాను ఇలానే నేను అన్ని పీసెస్ని ఈక్వల్ సైజులో కట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్ ఎంత సన్నగా ఉందో ఇంత థిన్గా ఉంటే మనకు సమోసా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్ మీద ఇలా మనం కట్ చేసుకున్న లేయర్స్ని వేసి ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ జస్ట్ డ్రై అయ్యే వరకు ఇలా హీట్ చేసుకోండి ఎక్కువసేపు హీట్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇలా జస్ట్ ఫిఫ్టీన్ టు థర్టీ సెకండ్స్ వరకు హీట్ చేయండి జస్ట్ మనకి స్టిక్ అవ్వకుండా సమోసాని కన్వీనియంట్గా ప్రిపేర్ చేసుకోవడం కోసం మాత్రమే ఇలా హీట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు నేను వేసి ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ అయింది సో నేను దీన్ని తీసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందో మనం చాలా కన్వీనియంట్గా సమోసా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి దీన్ని తీసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు పైన ఈక్వల్గా ఉండాలి నెక్స్ట్ వచ్చి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకే ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మీకు ఒక పాకెట్ లాగా వస్తుంది ఇది ఓపెన్ కాకుండా మీరు వాటర్లో కలిపి పెట్టుకున్న మైదాని ఇటు సైడ్ అప్లై చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి దీనికి మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా స్వీట్ కాంది అదే యాడ్ చేసేసుకోండి అది యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్లోగా క్లోజ్ చేయండి క్లోజ్ చేసేటప్పుడు ఇక్కడ కూడా మనం వాటర్లో కలిపిన మైదాని యాడ్ చేసుకోండి మీరు ఎక్కువ యాడ్ చేసుకున్న ఏం కాదు ఫ్రెండ్స్ ఓకే ఇలా స్లోగా క్లోజ్ చేయండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా మైదాతోటి స్లోగా యాడ్ చేస్తూ ఇలా కంప్లీట్గా యాడ్ చేస్తూ స్లోగా మీరొచ్చి క్లోజ్ చేసేసేయండి ఇలా క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా ఎక్స్ట్రాని కూడా ఫ్రంట్కి ఇలా క్లోజ్ చేయండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఎంత సింపుల్గా మనం సమోసా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా అన్ని సమోసాని ప్రిపేర్ చేసుకోండి ఇంకా సింపుల్ మెథడ్లో మనం జస్ట్ పాకెట్స్ ఫోల్డ్ చేసినట్టు ఇలా ఫోల్డ్ చేసేసేయండి జస్ట్ చూడండి ఇప్పుడు పాకెట్ లాగా వచ్చేసింది కదా దీనికి మనం స్టఫింగ్ యాడ్ చేసుకుందాం ఇలా స్టఫింగ్ యాడ్ చేశాక యాజ్ యూజువల్ మైదా యాడ్ చేస్తూ క్లోజ్ చేయండి మనకు కొంచెం మైదా సరిపోతుంది ఎక్కువ యాడ్ చేయన అవసరం లేదు క్లోజ్ అవ్వడానికి జస్ట్ కొంచెం యాడ్ చేసినా బాగా స్టిక్ అవుతుంది ఇలా స్లోగా యాడ్ చేస్తూ నిదానంగా క్లోజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా మనం మొత్తం సమోసాలని రెడీ చేసి పెట్టేసుకున్నాం చూడండి ఇలా కంప్లీట్గా రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని మనం ఇప్పుడు ఫ్రై చేసేసుకుందాం ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ని ఎక్కువ హీట్ అవ్వనివద్దు జస్ట్ మీడియంలో పెట్టి హీట్ అయింది అనుకుంటే దానికి ఇప్పుడు సమోసాలను తీసి యాడ్ చేసేసేయండి మరి ఎక్కువ హీట్ అవన్ ఫ్రెండ్స్ ఇలా స్లోగా సమోసాలని ఆయిల్లో డిప్ చేయండి ఇలా వేసిన సమోసాని టూ టు త్రీ మినిట్స్ అలానే ఫ్రై అవ్వనివ్వండి డిస్టర్బ్ చేయొద్దు డిస్టర్బ్ చేస్తే ఓపెన్ అయిపోతాయి సో అలానే ఉంచి టూ టు త్రీ మినిట్స్ తర్వాత ఇలా రివర్స్ చేసుకోండి ఓకే ఇలా స్లోగా రివర్స్ చేసుకోండి నెక్స్ట్ మనకి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత వీటిని తీసేస్తాయండి ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చాయి ఇలా వచ్చేసాక కంప్లీట్గా అన్ని సమోసాస్ని ఆయిల్ నుంచి బయటికి తీసేస్తాయండి నెక్స్ట్ అలానే మిగిలిన సమోసాస్ని కూడా ప్రిపేర్ చేసేసుకుందాం నెక్స్ట్ మిర్చిని ఇంకొక ప్రాసెస్లో ఫ్రై చేయడం చూపిస్తాను ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసుకున్న మిర్చిని ఇలా ఆయిల్కి యాడ్ చేయండి ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా నిలువుగా అలానే కట్ చేసుకొని వీటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేయండి ఇలా డీఫ్రై అయ్యాక ఇలా వస్తాయి కదా ఇలా వచ్చి కలర్ చేంజ్ అయిన మిర్చిని తీసుకొని దీనికి జస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న మిర్చిని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన ఎమ్మి అమ్మి స్వీట్ కార్న్ సమోసా రెడీ మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చూద్దాం మనం ఓకే ఇప్పుడు చూడండి నేను కట్ చేస్తున్నాను చాలా క్రిస్పీగా వచ్చింది మనం రా స్వీట్ కార్న్ తీసుకున్నాం కదా ఇది బాయిల్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం చూడండి ఎంత బాగా బాయిల్ అయిందో సో మనం టూ టైమ్స్ బాయిల్ చేయాల్సిన అవసరం లేదు ఈ స్వీట్ కార్న్ సమోసాని మిర్చితో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంది నిజం చెప్పాలంటే బాయిల్డ్ మిర్చి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్